రెడ్ బాల్ క్రికెట్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కంబ్యాక్ అద్దిరిపోయింది. 629 రోజుల తరువాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న పంత్ చెపక్ స్టేడియంలో బంగ్లా బౌలర్లను చెడుగుడాడేశాడు. గతంలో విదేశీ గడ్డపై 4 సెంచరీలు బాదేసిన పంత్ ఇప్పుడు సొంత గడ్డపైన పరుగుల వేటను మొదలుపెట్టాడు. చెన్నై టెస్టులో సెంచరీ చేసిన పంత్ పలు అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంత్ వన్డే తరహా బ్యాటింగ్తో అలరించాడు. 124 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. టెస్ట్ ఫార్మెట్లో పంత్కి ఇది 6వ సెంచరీ. ఈ క్రమంలో పంత్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున టెస్ట్ ఫార్మెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్గా ధోనీతో సమంగా నిలిచాడు. 58 ఇన్నింగ్స్లో పంత్ 6 సెంచరీలు కొడితే ధోని 144 ఇన్నింగ్స్లో 6 సెంచరీలు చేశాడు. ఇక 3 సెంచరీలతో వృద్ధిమాన్ సాహో 3వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే టెస్ట్ క్రికెట్లో మాజీ కెప్టెన్ గంగూలీ పేరిట ఉన్న రికార్డ్స్ని కూడా పంత్ బ్రేక్ చేశాడు. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో పంత్ ఒంటి చేత్తో బాదిన సిక్సర్తో అరుదైన మైలురాయి అందుకున్నాడు. టెస్ట్ ఫార్మెట్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో దాదాను దాటేశాడు. పంత్ 34 టెస్టుల్లోనే 58 సిక్సర్లు కొట్టాడు.